der der dim 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 da na 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 der der dim 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 da na 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 de na de na de na de na dim der na der na der der dim 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 da na 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 der der dim 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 da na 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 de na de na de na de na dim der na der na adharam dola adirina dela adharam dola adirina dela kanukola kula aadadi tadukela mruganayana bhayamelane mruganayana bhayamelane ఆ ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్ బీ సైలెంట్. తెలుగు జాతి కలిగించే ఆ మహా చక్రవర్తి అన్నారు చరిత్రలో. అదృష్టది డైరెక్టర్ హ్యాండ్సమ్ బాగా నెక్స్ట్ ఫిల్మ్ బాలయ్య పక్క హీరో యాక్ట్ చేస్తారు. మరొకటి ఏంటంటే కృష్ణ లక్కు సినిమా స్టార్ట్ అయ్యి పెళ్లి చేసుకుని అమ్మాయి లక్ తీసుకుంటుంది. సో అందరికి నాకు కానీ మీకు కానీ మా వైఫే మొత్తం లక్ లేకపోతే మనం జీరో మొగొడుతుంది. మా బాలయ్యకి మా వసుంధరే లక్కు మాకు ఇందిర లక్కు ఆయన చూసి కూడా అమ్మాయి అవ్వ లక్కు అంతే. సినిమా చూస్తుంటే అసలు బాలయ్య ఆ సినిమాలో లేదు పాత్ర లేనమైపోయి అసలు మనం నిజంగా ఆనాటి శ్వేతకి ఇలా ఉండేవాడా ఇలా యుద్ధం చేసేవాడా యావత్ ప్రపంచం అటువంటి గ్రీక్ అటువంటి కృష్ణ కూడా అలా ఏ విధంగా ఆయన కాన్సెప్ట్ చేశాడు అలా ఏ విధంగా చేసినా నేను చెప్తాను చూడండి తెలుగు జాతికి వచ్చే మహానటుడు గ్రేట్ ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ఆయన చాలా అటాక్ ఆ పవర్ ఖచ్చితంగా ఆయన బాడీ ఎంట్రీ అయ్యింది లేకపోతే మామూలుగా చేయ దేవైనా ఎంత అద్భుతంగా నటించినా దాదాపు అమెరికా అంతా కూడా ఆశ్చర్యపడి ఆయన ప్రత్యేకంగా అమెరికాకి పిలిచి సత్కరించి మేమంతా గర్విస్తున్నాం తెలుగు వాళ్ళకి నుండి మేము అద్భుతంగా నటించే బాలయ్య అని చెప్పి వాడు బ్రేక్ చూపించాడు. తన జీవితంలో ఒక సినిమాలు నటించాడు ఎంతో మంది హీరోయిన్స్తో అద్భుతంగా డ్యూట్స్ పాడాడు యాక్ట్ చేశాడు నవ్వించాడు గర్వించాడు. కానీ ఆయన పర్మనెంట్ హీరో ఎవరు అంటే వస్తుంది ఆయన దానికి తిరిగి లేదు. ఆయన పూర్తిగా సెంటిమెంట్ మనిషి అదృష్టానికి ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ నెక్స్ట్ వైఫ్ ఇది ఆయన ఫిలాసఫీ. నాకు చెప్పలే కానీ నాకు తెలిసి చెప్తాను అన్నిటికీ అనిపించింది బాలయ్య ఎంత గంభీరంగా మీసాతో ఉన్నాడో అంత మంచి మనసు అంత ప్రేమ కోపం వస్తే కాసేపు కోప్పడి వెళ్ళి మర్చిపోతాడు ఎంతో ప్రేమతో ఉంటాడు. నచ్చకపోతే మటుకు మాట్లాడు నా మాది నేను నచ్చకపోయినా మాట్లాడదు నేను మాట్లాడతాను అదే ఆయన విశేషం. ఏదేమైనా ఈరోజు గౌతమ్ కృష్ణ మొన్నే దేవమాలిని కంటే గమ్మని చెప్పాను నువ్వు నా రోల్లో ఉంది రోజు చాలా బాగుందమ్మా మతం అర్థం చేశావు ఇంకా స్మాల్ ఉంది స్మాల్ కృషి కావాలి స్మాల్ కృషి ఎక్కువ చేస్తాను బ్యానర్ పోతే ఆమెకి గోవాలో ఇది యాక్చువల్గా పార్టీ అక్షణంలో రాజు పెట్టాడు కృష్ణ యాక్చువల్లీ. సో చాలా సినిమా కృషి ఎంత అద్భుతంగా తెలుసుకున్నాం చరిత్ర ఎగ్జిక్యూటివ్ పర్సనాలిటీగా భవిష్యత్తులో ఇలాంటి సినిమా మళ్ళీ మనం చూడలేము మనం రాబోదు ఆనాడు వాళ్ళంటే పెద్ద లెక్కలు ఇంతకు ముందు తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి పెద్ద ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇదేంటే మన బాహుబలి వచ్చింది అది రికార్డ్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు శ్వేతకర్ నుంచి ఇది రికార్డ్ చేస్తుంది ఏం తెలుగు వాళ్ళు సత్తా శక్తి అని చెప్పి చాలా సంతోషం వచ్చేది. ఆ సినిమా చూసి అందరూ కూడా ఎంతో గర్విస్తూ సంతోషపడి ఈరోజు అందరూ కూడా సరదాగా రుచులందరూ కూడా ప్రేమతో మన బాలయ్య మన బాలకృష్ణుడు అద్భుతంగా నటించాడు అద్భుతంగా ముద్ర వేశాడు. నేను ఏంటంటే భవిష్యత్తులో శ్వేతచంద్ర సినిమా ఇలా ఉండాలి ఇలా నటించాలి మరి ఆయన మామూలుగా తోడ తట్టి ముందు పోతున్నాడు మామూలు మాట్లాడుతున్నాడు మాకు టైం వేసి గురువు స్వామి చేస్తుంటే గురువు కాదు ఇక్కడ ఆ టైం లేవు ఎక్కడ చూడదు నిజంగా చూడకూడదు వచ్చినా కూడా బీచ్ ఎక్కడ కూడా చూడదు అంత అద్భుతం చేసి సంతోషపడుతున్నాను. అందుచేత ఈరోజు మీ అందరి తరఫున మన అందరూ కూడా ఆయన సత్కరిస్తూ మన డైరెక్టర్ కృష్ణ మరి ఆయన ఢిల్లీ కాంప్లిమెంట్ తమన్న గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అందమైన ఆర్టిస్ట్ కూడా చాలా అందంగా అమ్మాయి ఇప్పటికీ అందం తగ్గలేదు ఇప్పటికీ అందం ఉంది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఈ మధ్య చంద్రబాబు గౌలో అద్భుతంగా యాక్ట్ చేసింది. మరి ఈరోజు దేశంలో అందరికి కావాల్సిన యాక్ట్రెస్ కావాల్సిన ఇప్పుడు ఐ రిక్వెస్ట్ దీమ్ 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 దీమ్
అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొల కుల ఆ తడి తడుకేలా మృగనయన భయమేలని మృగనయన భయమేలని పరాయుధమే పరమ ధర్మము, పరాయుధము ఎదురు లేదు సర్వేంద్రము. సో ప్రజలకు మేలు చేసే వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే పరాయుధమే పరమ ధర్మము అంటే పాలకులు కూడా ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో అదే పాలకుల యొక్క ధర్మం. సో అలా మంచి సదుద్దేశంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎదురున్నదంట ఈ పద్యం ద్వారా తెలుసుకోవాల్సింది. అటువంటిది ఈ యొక్క సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. చిత్రం నేను చేయడం కాదు, మనందరినీ కలిపింది సినిమాతో పనిచేసే ప్రతి ఒక్కరు, రిష్ గారిని తెలివి, లేకపోతే నిర్మాతలు మీకు శ్రీనివాస్ గారిని తెలివి, లేకపోతే సాయిబాబా గారిని తెలివి, రాజీవ్ రెడ్డి గారిని తెలివి, మా చంద్ర భట్ గారిని తెలివి, అలాగే మా బొర్ర సాయిబాబా గారిని తెలివి, ప్రతి ఒక్కరు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనందరినీ ఈ సినిమా కలిపి ఒక మంచి సినిమా తీయడానికి అభిమతి శక్తులు అని చెప్తుంటారు. ఎందుకంటే ఇది ఎంత సాధారణమైన పని కాదు 79 రోజుల్లో పూర్తి చేయడం. అలాగే చాలా మంది ఉన్నారు. పాత మా ఫ్రెండ్ కాలేజీలో చదువుకున్నాం, వాళ్ళ నాన్నగారు మా కాలేజ్ ముందే ఉండేది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. వాళ్ళ నాన్నగారు ఎక్స్ డైరెక్టర్ కమిషనర్, దానికి వాళ్ళ నాన్నగారి మొదటి తవ్వకాలు పెద్ద పక్కు అక్కడ కరీంనగర్ అండ్ పెద్దపల్లికి దారిలో మొదటి నాణాలు బయట పెట్టింది వాళ్ళ నాన్నగారు. మొదటి ముఖ ప్రతిమ నాణాల మీద వేసుకుంది గౌతమి పుత్ర శాతకర్ణి. చాలా ఎంతో మంది మన పరబ్రహ్మ శాస్త్రి గారిని తెలివి, తెలుగు వాడాలి శాతవాహనాన్ని రుజువు చేసింది తెలివి, ఇలా ఎంతోమంది వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మా నాన్నగారు ఎవరైతే ఈ సినిమా చేయాలనుకుని చేయలేకపోయారో అది నాకు తెలియదు. అది విషయం నాకు మొగలేని వెంకటేశ్వరరావు గారి సినిమా ఎగ్జిక్యూటివ్ వాళ్ళ నాన్నగారి సినిమాలు ఎన్ని చేశారు రికార్డులు, లేకపోతే నేను ఎన్ని సినిమాలు చేశాను నా సినిమా రికార్డులు అని నాకు తెలియదు. అసలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది మొత్తం. ఆయన చిన్న స్కెచ్లు ఏదైనా ఆ స్క్రిప్ట్ కొంత భాగం ఏదైనా. సో అలా ఆయన ముందుగా నాన్నగారు ఆయన చేయాలనుకున్న పాత్ర, నేను కూడా ఉండో సినిమా ఇక్కడ అంటే నాకు లెక్కలతో పర్లేదు. అందుకే లెక్కలు పెట్టుకోరు ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, నా కొమ్మిది నా నంతా పెట్టుకుంటారు, నా అభిమానులు పెట్టుకుంటారు నా లెక్కలు. సో అటువంటిది మరి వందో సినిమా వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మరి వందో ఎన్నో సినిమాలు కథలు వినడం జరిగింది, నచ్చలేదు కొన్ని మన స్థాయికి ఏమనిపించింది వందో సినిమాకి. అటువంటిది అదృశ్య రూపంలో ఈ సినిమా రావడం, కాకతీయంగా యాదృచ్ఛికంగా చేయడం ఒక ధైర్యం. ముందు ధైర్యం ఇచ్చింది నాన్నగారు. ఆయన ఇప్పుడు కొత్త తరహా సినిమా చేయడం ట్రెండ్ సృష్టించేవారు ఆయన. అటువంటిది ఏమో ఆయన చేయాలనుకున్న భర్త చేయలేకపోయారు, దాన్ని ఇప్పుడు నాకు తెలియసారు అన్న ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఆ ధైర్యం కూడా ఆయన ఇచ్చిన ధైర్యం. ప్రేక్షకులు ఎప్పుడు కొత్త తరాన్ని ఆదరిస్తూ వాడు ఇస్తున్న విజయాలు నాన్నగారి నుంచి కూడా ఆ ధైర్యం ఉంది ప్రేక్షక దేవుడు ఈ సినిమా చేయడం జరిగిందండి. చాలా కొంతానికి సినిమా ఇంత అనూహ్యమైన విజయం సాధించినందుకు ప్రేక్షకులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అలాగే వాళ్ళ ఇప్పుడు ఏదైతే కొత్త తరాన్ని ఇప్పుడు ఇందాక తమన్నా గారు చెప్పినట్టు ఎలాగైతే ది మోస్ట్ వైబ్రెంట్ కేషియస్ ఆర్ కిమీస్ ఎరింటి క్యాప్టివేటింగ్ ఇన్ ఫుడ్. సో
ఇట్లా ఇంకా చేయడానికి నేను అనేది ఒకటే చేయడం అన్నది అదొకటి అదొక కత్తికి రెండు వైపుల పదలు ఉన్నది ఎందుకంటే ధైర్య సాహసాలు ప్లస్ సినిమాల కథలు సరైన నేపథ్యం ఎంచుకోవాలి ఇవన్నీ చాలా గొడవ ఉన్నాయి ఒక సినిమా చేయాలంటే ఒక సినిమా నిర్మించాలంటే సో అందుకు నా గర్వంగా ఉంది ఎందుకంటే నేను తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కళాకారుడు కావడం నా పూర్వ సంస్కృతం మొదటిది రామారావు గారు అబ్బాయిగా పుట్టడం రెండోది ఆయన పాటలో నడుస్తూ ఒక ఆదిత్య అతి శిక్షణ ఇంజనీ ఒక భైరవ దీపం ఇంజనీ ఒక శ్రీరామరాజ్యం ఇంజనీ ఇవాళ ఈ యొక్క గౌతమ బుద్ధ శాతకర్మి ఇంజనీ అలాగే ఎన్నో ఉన్నారు కదా గౌతమ్ రెడ్డి గారు మరి డైరెక్టర్ గారు అంటే కూర్చోండి మీకు లేదు మాట్లాడతారా మరి ఎందుకు మాట్లాడదు ఎన్నో అద్భుతమైన సినిమా నా చేత ఇది మంచి యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు నేను అదే మనసుయమ్మ గారు అల్లుడు మొబైల్ సినిమా అద్భుతమైన సినిమా మహానుభావులు ఉన్నారు ఎంతో మంది ఇండస్ట్రీకి నిర్మాతలు ఉన్నారు దర్శకులు ఉన్నారు నటులు ఉన్నారు ధరణి గారు ఉన్నారు అలాగే సుఖలేఖ సుధాకర్ గారు ఉన్నారు ప్రత్యేకంగా వాళ్ళ పలికిన మాటలు ఆ సినిమాలో నా క్యారెక్టర్కి ఇంట్రోకి ముందు అంటే క్యారెక్టర్ ఎటువంటిదన్నది అద్భుతంగా అలలు అలరి చేస్తాయి సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఉప్పొంగిందంటే ఒక్కడు కూడా మిగలడు అద్భుతమైన అలాగే అసలు నరసింహ రూపంలో ఉన్న నరసింహుడు అని భరణి గారు అద్భుతం ఎమ్మ మరణి గారు అద్భుతమైన నిజంగా ఆ పాత్ర ఆవిడ ఒప్పుకున్నందుకు ఆవిడకి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే శ్రీయ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందరూ ఇప్పటికి వాళ్ళు అద్భుతంగా చేయడం దాంతో ప్రత్యేకంగా మా కృషి గారు అభినందించారు రమ్య సినిమా పడి పెళ్ళి అవ్వడం ఇంకా తొందరగా ఏదేమో సినిమా వాళ్ళిద్దరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అండ్ సుబ్రహ్మణ్యుడి గారు నా సహజ రెడ్డి గారు ఎక్కడ వెతుకుతున్నా చూడండి ఆవిడ వయసు పని లేదు బ్రహ్మాండం అంట మా సావిత్రి గారు జమ్ముడి గారు ఆ గోవకి చెందిన నటి ఆవిడ అంతేకాకుండా నటనే కాకుండా గ్లామర్తో కూడా ఎన్నో మంచి మనం చేశారు కదా సినిమా రెండు అనురాగ్ దేవతో ఉంటే మొన్న ఆవిడ కూడా సినిమా అభినందన సభలో పాల్గొన్నాం అందరం అభినందించడానికి రావడం ముఖ్యంగా మా యొక్క మెంబర్స్ వచ్చారు ఇక్కడ ఉన్నారు ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ తులసి గారు అలాగే ఎంత అద్భుతం ఇంకా తమన్నా ఎంత అద్భుతమైన అన్ని లేబర్ అయితేనేమి ఇటు బాహుబలి ఆమె చేసిన వినోచితమైన పాత్ర అయితేనేమి ఆవేశం బహు వంశం అద్భుతంగా అంత బాగా నడిచింది ఆర్టిస్ట్కి మంచి అవకాశాలు రావాలి వచ్చినప్పుడు తలు తట్టినప్పుడు అవి వాళ్ళు పాత్రలో ఆ పాత్రకి పాత్ర ఒప్పుకోవడం వల్ల ఎంతో లాభాలు ఉంటాయి బ్రహ్మమాణి గారు అంటే సినిమా లేదన్నా ఈ సినిమా ర్యాంక్ అన్నా నేను అప్పుడు ఉంటే నేను సినిమా ఉంటుందని అంత నేను చేయను ఇప్పుడు ఉంటే మాకు ఇమాజినేషన్ మా క్యారెక్టర్స్ అనమాట సో ఇచ్చినప్పుడు అవకాశాలు చేసి ఆ పాత్రకు ప్రాణం పోసి ఆ సినిమాలు నాలుగు కాలాల పాటు ఉండేటట్టు చేయగలిగిన నటులే వాళ్ళ జీవితం సార్థకమని సభాముఖంగా తెలియజేసుకుంటూ మా కళాబంధు సుబ్రహ్మణ్యుడి గారు అన్నాడు నేను చెప్తుంటప్పుడు నాలుగంతా నాకు మీరే ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు కూరగా ఉంటావు అంటాను మీరు నేను మీరు నాకు ఇన్స్పిరేషను ఎలాగైతే ఆయన కళలను ఆయన పోషిస్తున్నారో వాటిని ప్రోత్సహిస్తున్నారో కేవలం సినిమాయి కాదు లలిత కళలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరినీ ఫిలిం అవార్డ్స్ అన్ని కళాస్ వాళ్ళకి కేవలం పెట్టినట్లుగా కాదు అందరు కూడా అన్ని లలిత కళలు అన్నిటి కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఇవాళ ఆయన ఇండస్ట్రీకి వెన్నుముఖలా ఉండి ఎలాగైతే నాన్నగారు ఆనాడు విశ్వవ్యాప్తంగా తన వెన్నుముఖ మీద తెలుగు చెండాన్ని మోసి ఒక గుర్తింపు తీసుకొచ్చారో ఇవాళ చలనచిత్ర రంగానికి కూడా ఆయన అనుకుండి ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాన్ని కుటుంబానికి ఇంద్రగారు ఉన్నారు ఇక్కడ ఇంద్రెడ్డి గారు
ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలి వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని ఇక్కడ సినిమా సింగర్ ఉన్నారు సినిమా ఇక్కడ సినిమా దాంట్లో విజయ్ హర్ష జిమిష్ట గారు అందరు కూడా ఇంద్ర గారు మీరు రావాలి ఒకసారి ఇక్కడికి ఇంద్ర గారు అన్ని అధరమదోల అదిరిన దేలా అధరమదోల అదిరిన దేలా కనుకొల కుల తడి తడుకేలా మృగనయన భయమేలని మృగనయన భయమేలని తరగడదా.